హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నో హెచ్ఆర్ఎస్టీ తెలుగు సిరీస్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ శంకర. ఐఎమ్ ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నో. మనం ఈరోజు సెషన్లో బల్క్ కేస్ క్రియేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ హౌ టు క్రియేట్ బల్క్ కేసెస్. బల్క్ హెచ్ఆర్ కేసెస్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ మనం క్రైటీరియా అప్లై చేసి ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ గ్రూప్కి ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ప్రాక్టికల్ ఐషన్. బట్ ఈ సెషన్లో హెచ్ఆర్ బల్క్ కేసెస్ని ఎలా క్రియేట్ చేయాలి త్రూ టెంప్లేట్. ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకొని ఆ ఎక్సెల్ ఫైల్లో ఏ యూజర్స్కి అయితే మనం బల్క్ కేసెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్స్ యొక్క ఐడి తీసుకొని మనం ఆ బల్క్ యూజర్స్కి కేస్ క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, డాక్యుమెంటేషన్లో బల్క్ కేస్ క్రియేషన్, అసలు బల్క్ కేస్ క్రియేషన్ ఎందుకు చేయాలి అంటే వీ కెన్ క్రియేట్ ద సేమ్ టైప్ ఆఫ్ హెచ్ఆర్ కేసెస్ ఫర్ మల్టిపుల్ ఎంప్లాయీస్. ఒక ఆర్గనైజేషన్లో 10,000 అవుట్ ఆఫ్ ద 10,000 ఎంప్లాయీస్లో ఒక 2,000 మెంబర్స్కి సేమ్ టైప్ ఆఫ్ కేస్ క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం బల్క్ కేస్ క్రియేట్ చేయాలి. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్గా కేసు రైట్ చేయాలంటే ఇట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇట్ విల్ కిల్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ హెచ్ఆర్ రైటర్స్. ఈ కేసులో మనం బల్క్ కేసు రైట్ చేసుకోవచ్చు. అయితే వితౌట్ హ్యావింగ్ టు క్రియేట్ ద సేమ్ కేస్ మల్టిపుల్ టైమ్, ద సెగ్మెంట్ ఫర్ ఎ బల్క్ కేస్ హెల్ప్ యూ ద డిఫైన్ ద స్పెసిఫిక్ వాల్యూస్ ఫర్ గ్రూప్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే మనం కేసు క్రియేట్ చేయాలి అంటే మనం బల్క్ కేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ యూజర్ సెగ్మెంట్లో ఒక క్రైటీరియా కండిషన్ అప్లై చేయాలి. ఏ యూజర్స్కి అయితే మనం కేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ప్రీవియస్ కేసులో డిపార్ట్మెంట్ ఐటీ అనే కండిషన్ అప్లై చేసాం. అంటే ఆల్మోస్ట్ 126 ఐటీ డిపార్ట్మెంట్ పీపుల్కి మనం కేసు రైజ్ చేసాం. కేసు రైజ్ అయిన తర్వాత కేస్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ స్టేట్ మోడల్ కామన్గా రన్ అవుతుంది, రైట్? దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ బల్క్ కేసు ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి మాట్లాడుతున్నాం, రైట్? ఫస్ట్ సినారియో అయిపోయింది. సెకండ్ సినారియో ఇక్కడ చూడండి, బల్క్ హెచ్ఆర్ కేసెస్ కెన్ బి క్రియేట్ ఫర్ ఆల్ యాక్టివ్ యూజర్స్. సో ఫర్ యూజర్స్ వితౌట్ అన్ హెచ్ఆర్ ప్రొఫైల్, హెచ్ఆర్ ప్రొఫైల్ లేకపోతే మన యూజర్ క్రియేట్ చేయలేం. ఒక ఎక్సెల్ ఫైల్లో టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ప్రొఫైల్ ఆల్రెడీ లేకపోతే ముందు హెచ్ఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ తర్వాత ప్రతి యూజర్కి హెచ్ఆర్ కేస్ క్రియేట్ అవుతుంది. చూడండి, రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో పర్పస్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేయాలి అంటే వీ కెన్ క్రియేట్ వన్ బల్క్ కేస్ దట్ క్రియేట్స్ ఇండివిజువల్ హెచ్ఆర్ కేసెస్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ ఇన్ ఏ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, సెండింగ్ అన్ ఈమెయిల్ రీసర్టిఫికేషన్ టాస్క్. ఆల్రెడీ ఒక 1,000 ఎంప్లాయీ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారు ఎర్లియర్, సేమ్ సర్టిఫికేషన్ మళ్ళీ రీసర్టిఫికేట్ చేయాలి అంటే అందరికీ ఒకేసారి రిక్వెస్ట్ రైట్ చేస్తే సో వాళ్ళు ఈ 1,000 మెంబర్స్కి రీఇష్యూ చేస్తారు. సెకండ్ వన్, ఆన్బోర్డింగ్ మల్టిపుల్ న్యూ హైరీస్. ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో మన స్పెసిఫిక్ ప్రాజెక్ట్లో అందరికీ ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ ఒకే రోజు కంప్లీట్ చేయాలంటే ఆ సినారీలో కూడా మనం బల్క్ కేస్ క్రియేట్ చేయొచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మేనేజింగ్ ఏ పేరోల్ ఇష్యూ దట్ అఫెక్ట్స్ మల్టిపుల్ ఎంప్లాయీస్. అవుట్ ఆఫ్ 10,000 ఎంప్లాయీస్లో ఒక 500 ఎంప్లాయీస్కి కనుక పేరోల్ ఇష్యూ ఉంటే, సేమ్ కైండ్ ఆఫ్ పేరోల్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ 500 బల్క్ యూజర్స్కి మనం రిక్వెస్ట్ రైట్ చేయొచ్చు, కేస్ రైట్ చేయొచ్చు. అయితే హూ విల్ క్రియేట్ బల్క్ కేసెస్, ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో అంటే ఇక్కడ చూడండి, హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బల్క్ కేస్ క్రియేషన్. ఇక్కడ ఎస్ఎన్ అండర్ స్కోర్ హెచ్ఆర్ అండర్ స్కోర్ కోర్ డాట్ అడ్మిన్ అని ఒక రోల్ ఉంటుంది. రోల్స్ టేబుల్స్ వీ కెన్ డిస్కస్ లేటర్, వేరే చాప్టర్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ హెచ్ఆర్ రైటర్స్ కెన్ క్రియేట్ బల్క్ కేసెస్. వీళ్ళు 2 మెంబర్స్ మాత్రమే బల్క్ కేసెస్ క్రియేట్ చేస్తాం. సర్వీస్లో అడ్మినిస్ట్రేటర్ నెవర్ క్రియేట్ బల్క్ కేసెస్. ఒకవేళ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ హెచ్ఆర్ రైటర్కి బల్క్ క్రియేషన్ మీద నాలెడ్జ్ లేకపోతే అడ్మినిస్ట్రేటర్ షుడ్ బి గైడ్ దెమ్, రైట్? అంతేగాని దిస్ ఇస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ప్రీవియస్లీ ద హెచ్ఆర్ కేస్ రైటర్ రోల్ వాజ్ రిక్వైర్డ్. సో మనకు సపరేట్గా ఎస్ఎన్ అండర్ స్కోర్ హెచ్ఆర్ అండర్ స్కోర్ కోర్ డాట్ కేస్ అండర్ స్కోర్ రైటర్ ఇది ఒక స్పెషల్ రోల్. ఈ రోల్ అసైన్ చేసినా కూడా హెచ్ఆర్ టీమ్ మెంబర్స్ కెన్
రైజ్ బల్క్ రిక్వెస్ట్. వీళ్ళు కూడా బల్క్ రిక్వెస్ట్ రైట్ చేసుకోవచ్చు. రైట్, చేంజ్ ద రిక్వైర్డ్ రోల్ అడ్మిన్, హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో కెన్ క్రియేట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ బేస్డ్ ఆన్ ద ఈసీఎల్స్ అండ్ సెక్యూరిటీ రూల్స్ పీపుల్ కెన్ క్రియేట్ బల్క్ కేసెస్. అయితే మనం ఇంతకుముందు సెషన్లో క్రైటీరియా బే చేసుకొని బల్క్ కేసెస్ ఎలా క్రియేట్ చేయాలో చెక్ చేసాం. ఇప్పుడు ఈ సినారియోలో మనం ఒక టెంప్లెట్ తీసుకొని ఎక్స్ఎంఎల్ టెంప్లెట్, ఆ ఎక్సెల్ ఆర్ ఎక్స్ఎంఎల్ టెంప్లెట్లో కొన్ని యూజర్ రికార్డ్స్ తీసుకొని ఆ స్పెసిఫిక్ యూజర్స్కి మనం కేసు రైట్ చేద్దాం ఇన్ సింగిల్ షాట్. సో లెట్స్ బిగిన్ టు క్రియేట్ బల్క్ కేసెస్ త్రూ టెంప్లెట్. గో టు హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్, క్లిక్ ఆన్ బల్క్ కేస్ రిక్వెస్ట్ సో విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ క్లిక్ ఆన్ న్యూ. సో కొత్త బల్క్ కేస్ రిక్వెస్ట్ మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇది కూడా పేరోల్ లేదంటే ఆన్బోర్డింగ్ ఫర్ న్యూ హైర్స్, ఆన్బోర్డింగ్ ఫర్ న్యూ హైర్స్. సో క్లిక్ ఆన్ హెచ్ఆర్ సర్వీసెస్. సో అందరికీ ఏదైతే మన సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నామో బల్క్లో, ఆ బల్క్ యొక్క సర్వీస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బెనిఫిషరీ ఎంక్వైరీ అనుకోండి, అంటే మనం ఒక ఎంప్లాయీ జాయినింగ్ ఫార్మాలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీకి మన కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ సర్వీస్కి వచ్చేసి మనం బెనిఫిషరీస్ ఎంక్వైరీ అనే సర్వీస్ని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా డ్రాఫ్ట్ ఉంటుంది, లీవ్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ సేవ్ బల్క్ కేస్ రిక్వెస్ట్ రికార్డ్. బల్క్ కేస్ రిక్వెస్ట్ రికార్డ్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం యూజర్ సెగ్మెంట్ గ్రూప్ని మేనేజ్ చేయాలి, అంటే యూజర్ సెగ్మెంట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. దీన్ని మేనేజ్ యూజర్ సెగ్మెంట్ గ్రూప్ అంటాము. సో ఏ గ్రూప్ అయితే, అంటే ఒక స్పెసిఫిక్ పీపుల్ని మనం ఎలా రైట్ చేయాలి, స్పెసిఫిక్ పీపుల్ మాత్రమే ఆ రిక్వెస్ట్ రైట్ చేయాలంటే క్లిక్ ఆన్ న్యూ బటన్. ఇక్కడ చూడండి యూజర్ సెగ్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ బర్, ఒక పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఈ బల్క్ రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. లేబుల్ బెనిఫిషరీస్ ఇన్ఫర్మేషన్, స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, బెనిఫిషరీస్ ఇన్ఫర్మేషన్. వర్క్ నోట్స్ కావాలంటే ప్రొవైడ్ చేయండి, లేదంటే లీవ్ ఇట్ అవుట్ ఎంప్టీ. ఇక్కడ చూడండి యూజర్ సెలెక్షన్, మనం ఏ యూజర్స్కి అయితే బల్క్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో మీరు యూజర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ యూజర్స్కి అయితే రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్స్ని కండిషన్ అప్లై చేయాలి. లేదంటే హెచ్ఆర్ ప్రొఫైల్స్, హెచ్ఆర్ ప్రొఫైల్స్ నుంచి ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్కి మనం బల్క్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్రైటీరియా ఇక్కడ అప్లై చేయాలి. సో మనం వచ్చేసి తర్వాత హెచ్ఆర్ క్రైటీరియా సపరేట్గా ఉంటుంది, విల్ డిస్కస్ లేటర్. అప్లోడ్ ఫైల్, ఇక్కడ నేను ఒక ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ ద టెంప్లెట్, ఒక ఫైల్ని టెంప్లెట్, ఒక ఫైల్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చే యూజర్ నేమ్ టెంప్లెట్, ఈమెయిల్ టెంప్లెట్. సో మనం ఎవరైతే యూజర్స్కి రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్, ఆ యూజర్ యొక్క మెయిల్ అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా బల్క్ కేస్ క్రియేట్ అవుతుంది. లేదు అనుకోండి యూజర్ నేమ్ టెంప్లెట్. యూజర్ నేమ్ టెంప్లెట్ ఏంటి, యూజర్ నేమ్ ద్వారా కూడా మనం టెంప్లెట్ రైట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సెలెక్ట్ యూజర్ నేమ్ టెంప్లెట్, లీవ్ ఇట్ అవుట్ ప్రీవియస్ వన్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ టెంప్లెట్. ఇక్కడ యూజర్ టెంప్లెట్, యూజర్ నేమ్ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఏ యూజర్స్కి అయితే మనం రిక్వెస్ట్ రైట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్స్ యొక్క నేమ్ ప్రొవైడ్ చేయండి. యూజర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్, ఎనేబుల్ ఎడిటింగ్ ఫస్ట్, శ్రీనివాస్ డాట్ ఎస్ గౌతమ్ డాట్ ఎస్ సత్య డాట్ ఎస్ రాజేష్ డాట్ కే రమేష్ డాట్ పి అండ్ రమణ డాట్ బి. వి ఆర్ క్రియేటింగ్ బల్క్ రిక్వెస్ట్ ఫర్ ఓన్లీ 6 యూజర్స్. మనం ఈ 6 యూజర్స్కి
బల్క్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, రైట్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సేవ్ ఆన్ డెస్క్టాప్. జస్ట్ సేవ్ ఇట్ అవుట్, రైట్? హెచ్ఆర్ ఎక్సెల్ అప్లోడ్ శాంపిల్ యూజర్ నేమ్, రైట్? ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫైల్ని డైరెక్ట్గా క్రియేట్ యూజర్ సెగ్మెంట్లోకి అప్లోడ్ చేద్దాం. యూజర్ సెలక్షన్ ఏంటి? సో అప్లోడ్ ఎక్సెల్ ఫైల్, ఫస్ట్ టెంప్లేట్ని డౌన్లోడ్ చేయండి. ఏ యూజర్స్కి అయితే మనం బల్క్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్స్ నేమ్స్ ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం, ఇన్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో క్లయింట్ విల్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్, రైట్? సో మన ఫైల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్. సో హెచ్ఆర్ ఫైల్, రైట్? సో యూజర్ నేమ్ 01, క్లిక్ ఆన్ ఓకే. ఫైల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. తర్వాత అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్ నాట్ ఫౌండ్, నంబర్ ఆఫ్ యూజర్స్ ఫౌండ్ 2, రైట్? అండ్ షో డీటెయిల్స్, రైట్? దీస్ రికార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్ శ్రీనివాస్. గౌతమ్. మెయిల్ అడ్రస్ ఆల్సో అవైలబుల్, రైట్? ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ బల్క్ కేస్ క్రియేషన్ డేటా, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ. 2 మెంబర్స్ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. బల్క్ క్రియేషన్ రన్ సెట్ చేసుకోండి. ఏ బల్క్ కేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దిస్ వన్, రైట్? కంప్లీషన్ అపాన్ దట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బల్క్ క్రియేషన్, ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ది ఈమెయిల్ నోటిఫికేషన్, యూ కెన్ చూస్ అండ్ సబ్మిట్. వన్ మూమెంట్, చూస్ ఫైల్, సెలెక్ట్ అవర్ ఫైల్ అండ్ ఓపెన్ అప్లోడ్. సీ షో డీటెయిల్స్, దెన్ క్లోజ్ ఇట్. 2 యూజర్స్ ఆర్ సెలెక్టెడ్. రిమైనింగ్, వాట్ అబౌట్ రిమైనింగ్ యూజర్స్? దీస్ 2 యూజర్స్ ఆల్రెడీ అవైలబుల్, రైట్? శ్రీనివాస్ డాట్ ఎస్, గౌతమ్ డాట్ ఎస్, దీస్ 2 రికార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్. సో డైరెక్ట్లీ గోయింగ్ టు క్రియేట్. వాట్ అబౌట్ రిమైనింగ్? లెట్ మీ చెక్ ఇట్ అవుట్. సో క్లిక్ ఆన్ అప్డేట్. యూజర్ సెగ్మెంట్ గ్రూప్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, రైట్? సో నౌ లెట్ మీ ఓపెన్ ద సెగ్మెంట్ గ్రూప్. నౌ ప్రాసెసింగ్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ బల్క్ యూజర్స్, బల్క్ కేసెస్ ఫర్ దీస్ యూజర్స్, క్లిక్ ఆన్ క్రియేట్ కేసెస్ అండ్ ఓన్లీ 2 కేసెస్ ఆర్ క్రియేటెడ్, రైట్? బల్క్ కేసెస్ రిక్వెస్ట్ యాడెడ్ టు ద ప్రాసెస్ క్యూ, రైట్? ఓన్లీ 2 రికార్డ్స్ ఆర్ క్రియేటెడ్, రైట్? అండ్ లెట్ మీ చెక్ ఇన్ హెచ్ఆర్ కేసెస్. గో టు ఆల్, జస్ట్ అప్లై ద ఫిల్టర్ కండిషన్ క్రియేటెడ్ టుడే ఆన్ టుడే. టోటల్ 126 ఆల్రెడీ క్రియేటెడ్, బిఫోర్ దట్ వన్ మోర్, రైట్? 127 రీసెంట్లీ క్రియేటెడ్, 2. సో నౌ లెట్ మీ అప్లై ద కండిషన్ క్రియేటెడ్ అండ్ సోర్స్ ఈస్ క్రియేటెడ్ ఇన్ బిట్వీన్. లెట్ మీ చూస్ ఇన్ బిట్వీన్ చూస్ ద టుడే డేట్ అండ్ టైమ్, 6th మార్నింగ్ 9 to, బట్ దట్ వి నీడ్ టు చెక్ ద టైమ్, రైట్? ఎనీవే, సో బల్క్ రికార్డ్స్ ఆర్, బల్క్ కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ త్రూ XML ఆర్ ఎక్సెల్ ఫైల్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ హౌ టు రైజ్ బల్క్ కేసెస్ ఆర్ హౌ టు క్రియేట్ బల్క్ రిక్వెస్ట్ త్రూ టెంప్లేట్, XML టెంప్లేట్ ఆర్ ఎక్సెల్ టెంప్లేట్. దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు క్రియేట్ బల్క్ కేసెస్ త్రూ టెంప్లేట్ ఫైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.